हेलो फुडीज, वेलकम बैक टू स्माइली चैनल। टुडे स्पेशल कच्चा मैंगो करी। अदेनंडी, पच्चि मामिडికాయతో కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి। ముందుగా ఒక పెద్ద సైజ్ మామిడికాయను శుభ్రంగా కడిగేసి ఇలా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసుకోవాలి। అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కగానే తాలింపు దినుసులు వేసుకోవాలి। జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవి చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి। ఇలా వేసేసిన తర్వాత ఆయిల్ లో ఫ్రై చేస్తూ ఉండాలి। ఒక 10 నిమిషస్ వరకు వీటిని మెల్లిగా ఫ్రై చేస్తూ ఉండాలి। మామిడికాయ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారండి, ఈ కర్రీ మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి। పుల్ల పుల్లగా, తీయ తీయగా, కారం కారంగా చాలా చాలా బాగుంటుంది। మీరు కూడా తప్పకుండా ఈ కర్రీ ట్రై చేసి చూడండి। ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఒక 10 నిమిషస్ మగ్గించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, అలాగే కొద్దిగా పంచదార। పంచదార స్వీట్ తినని వాళ్ళు వేసుకోకున్నా సరిపోతుందండి। కొద్దిగా పసుపు, పంచదార, స్వీట్ ఇష్టం లేని వారు పంచదార వేసుకోకండి। వేయించిన పల్లీల పొడి, వేయించిన నువ్వుల పొడి, తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి వీటిని వేసేసి ఓసారి కలిపేసుకోవాలి। తర్వాత రుచికి సరిపడ కారపొడి వేసుకోవాలి। ఇలా అన్నింటిని వేసేసి కలిపేసిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇలా వాటర్ యాడ్ చేసి ఒక 10 నిమిషాలు ఈ కర్రీని బాయిల్ చేసుకోవాలి। చివరిగా కొత్తిమీర వేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ మామిడికాయ కర్రీ రెడీ। చూసారా ఎంతో బాగుంది। అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే కచ్చా మ్యాంగో కర్రీ రెడీ। ఓకేనా ఫ్రెండ్స్, తీయ తీయగా, పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే ఈ మామిడికాయ కర్రీ తినడానికి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి। ఓకేనా ఫ్రెండ్స్।